Kakatanimo, Yakunchu, it's a coincidence as a providence. It has to happen, it happened. Like I always said, many people die like my father, like Mr. Kannada Gattinavara, Dr. Rajkumar. But they are still with us, sweet in memories, like Amrishti, as they were in flesh and blood, lovingly and beloved forever. He moved with Andro Pratar Kirta, Kani Andra Mahanbhavar Kali. మనిషి మౌనత విజయపత్రంలోకి నడవాలంటే అత్యున్నత స్థితికి ఎదగాలంటే సత్సంకల్పం కావాలి, అభ్యున్నతి దీక్ష ఉండాలి, నీ దారిలో నువ్వు నడవాలి అని మా నాన్నగారు నాకు ఇప్పుడు చెప్తుండేవారు. ఆయన మాటలతో చెప్పడమే కాకుండా చేతలతో చేసి చూపించాడు మహావ్యక్తి ఒక వ్యవస్థ. అందరూ అంటారు రామారావు గారు పుట్టాకి ఆవిసు పుట్టిందండి, ఎందుకంటే ఆయన చేసిన పాత్రలన్నీ కూడా ప్రజల మీద నమ్మకం. With the trust means the in the audience that whatever I do, people will definitely. We are like every day, vastu lanti manu. Every day commodity. The stars, actors are. So we have to deliver definitely the goods, like a film, like whatever my brother has produced, KGF. That dailiness, that like our Bahubali. Or like a Shatakarni. Films like that, with values, with messages, have to be dared by the producers and by the actors. Then only such great movies which were just restricted to one part of the country. Now today, we are also contributing a lot, where others are taking us as examples. Our subjects ఏమి అయితే మన సినిమా టెక్నిక్ అయితే ఏమి వాళ్ళు కూడా మనల్ని ఆదర్శంగా తీసుకుని సినిమాలు తీస్తున్నారంటే ఇవాళ నిజంగా ఎందరో మహానుభావులు అందరికీ నా వందన. అంటే సినిమా అంటే కేవలం ఒక వినోదం కోసం కాదు, సినిమా అంటే నాన్నగారు అన్నట్టు నేను ఒక సినిమాలో ఒక డైలాగ్ ఉంది, కళ్ళు మూసుకుని కనేది కళ, కళతో అభినయించేది కళ, నిద్రపోతున్నప్పుడు కనేది కళ, నిద్రపోతున్న సమాజాన్ని మేల్కొల్పేది కళ అని. అలాంటి ఏదైతే రామారావు గారు చేతల్లో చేసి చూపించారన్నాను పార్టీ, సరే ఈ పార్టీని వెంట పక్కన పెట్టండి, పాలిటిక్స్ అండి. ఐ హావ్ కమ్ హియర్ టు టాక్ పాలిటిక్స్, దిస్ ఇస్ అబౌట్ ఇన్స్టిట్యూషన్, ఒక వ్యవస్థ NTR అన్నది. అంటే అందరూ అన్నట్టు నందమూరి తారక రామారావు గారు అంటే కేవలం NTR అండి నేను అనుకోను, నా NTR అంటే నందమూరి తారక రామారావు గారు అనుకోను. ఏంటంటే నటనాలయం, ఆయన ఇల్లే ఒక నటనాలయం, అందులో ఆయన ఒక నటరాజ నటసింహుడు. టి అంటే తార మండలంలోని తారక ధ్రువతారకుడు. ఆర్ అంటే రాజర్షి రారాజు, రాజకీయ దురంధర యుగంధరుడు, రమణీయ రమ్య కమనీయ సౌమ్య గుణధాముడు నందమూరి తారక రామారావు గారు. ప్రజలు ఏ స్థాయికి అయితే ఆయన తీసుకెళ్లారు వాళ్లకు తిరిగి రుణం, ఆయన ఇప్పుడు రుణం ఉంచుకునేవారు కాదు ఎవరైనా సరే ఎవరికి. ఆయన అంటే మనము జనరల్ గా అంటాం మనకి శత్రుశేషం, రుణశేషం, రుణశేషం, అగ్నిశేషం ఉంచుకోకూడదు అంటాం. అలాగే ఆయన పుట్టిన మెడ్రాస్ అయితే కానివ్వండి, ఆయన పెరిగిన మెడ్రాస్ అయితే కానివ్వండి, ఆయన ఏ స్థాయికి అయితే వచ్చాడో ఆయన అక్కడ నీళ్లు తాగి అక్కడ నీళ్లతో స్నానం చేసి తిరిగి అదే మెడ్రాస్కి మళ్ళీ నీళ్లు ఇవ్వడం జరిగింది, తెలుగు గంగా కృష్ణా జలాలు. అలాగే అంటే ఆంధ్ర మన రాష్ట్ర ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో వీడుబడిన ప్రాంతాలు అక్కడ సాగు నీరుస్తూ తిరిగి చెన్నై మహానగరానికి కూడా ఆయన తాగడానికి నీళ్లు ఇచ్చిన ఒక అభినవ భగీరథుడు నందమూరి తారక రామారావు. అలాగే ఆనాడు అందరిని ఒక తాటిపై తీసుకొచ్చి అటు కేంద్ర ప్రభుత్వం మీద ఏది అప్పుడు పరిస్థితి అప్పుడున్న పరిస్థితుల్లో ఆయన వారి మీద దాడి చేసి ఎలా ఒక సుస్థిరమైన కేంద్ర ప్రభుత్వాన్ని స్థాపించి ఇది ఇవన్నీ చెప్పుకుంటూ ఇది పాలిటిక్స్ అంటే పాలిటిక్స్ కాదు, NTRని అభిమానించిన వాడు ఉన్నాడు. అది ఏ పార్టీ వాడైనా కానివ్వండి, ఏ వర్గాల వాళ్ళైనా కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, నిష్పక్షపాతి అయిన వీటన్నిటికీ అటువంటి మానవీయుడి పాత్రను ఆవిష్కరించడం భావి తరాలు ముందుగా ఫర్ ద ఫ్యూచర్ జనరేషన్ ద వాల్యూస్ దే హావ్ టు నో ద వాల్యూస్ ఆఫ్ అవర్ ట్రెడిషన్స్ ఆర్ అవర్ కల్చర్ ఆర్ ద వాల్యూస్ హ్యూమన్ వాల్యూస్ అవి దృష్టిలో పెట్టుకుని ఈ సినిమాని నేను చేయడం జరిగింది.
నాకు ఎంతమంది విద్యా బాలన చేరున్నారు ఇక్కడ మా అమ్మగారి పాత్ర. ఫర్ ఎవ్రీ మ్యాన్ ఫర్ ఎవ్రీ మ్యాన్ సక్సెస్ దేర్ ఇస్ ఎ ఉమెన్ బిహైండ్. సో దట్ మై మదర్స్ మా అమ్మగారి యొక్క త్యాగం. అంటే నేను చెప్పాను నా సినిమాను కూడా మేము ఊరికి చెప్పడం కాదు, దాన్ని చూసా తప్పకుండా ఆచరించేవాడు. అంటే వినా స్త్రీయ జనన నాస్తి, వినా స్త్రీయం జీవం నాస్తి, వినా స్త్రీయం సృష్టి దేవ నాస్తి అని. అంటే ఆ స్త్రీ లేనిది అసలు జనం లేదు, జీవం లేదు, సృష్టి లేదు. ఈవెన్ గాడ్స్ మస్ట్ బి బాన్ అవుట్ ఆఫ్ ద మదర్ వుమ్ అని ఎలాగైతే సినిమాలో చెప్పాము, అలాగే ఆ మహాతల్లి కాళేశు దాసి కరణేశు మంత్రి భోజేశు మాత శరణేశు నంబ శైనేశు నంబ రూపేశు లక్ష్మి క్షమయ తరిత్రి అన్నట్టువి ఆవిడ అటు ఒక సహధర్మచారిగా నాన్నగారికి. అలాగే మేము మొత్తం పదమూడు మంది పిల్లలు, 13